ఐపీఎల్ 2024 స్టార్ట్ అయ్యే కొన్ని నెలల ముందే చాలా ట్విస్ట్లు ఏర్పడుతున్నాయి. అయితే మినీ వేలాంకు ముందు హార్దిక్ పాండ్యాన్ ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్న ముంబై ఇండియన్స్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది మరోసారనే చెప్పాలి. జట్టు భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని కెప్టెన్ను మార్చేసింది. ఐపీఎల్లో ముంబైని 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. వచ్చే ఏడాది లీగ్లో ముంబై ఇండియన్స్ను హార్దిక్ నడిపిస్తాడని శుక్రవారం ఫ్రాంచైజీ ప్రకటించేసింది కూడా. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2022 టైటిల్లు గెలిచింది. 2013 ఛాంపియన్స్ లీగ్ T20లోను విజేతగా నిలిచింది. అత్యధిక స్కార్ల ట్రోఫీ నెగ్గిన జట్టుగా సిఎస్కేతో కలిసి ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో నిలిచింది. 2013 మధ్యలో 2000 నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబైకి రోహిత్ సారథ్యం వహించాడు. కెప్టెన్గా మొత్తం 163 మ్యాచుల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 ఓటములు స్వీకరించాడు. 4 మ్యాచ్లు టైగా ముగిశాయి. మరోవైపు 2015 ఐపీఎల్లో అరంగేటం నుంచి 2021 వరకు ముంబైతోనే ఆడిన హార్దిక్ 2022 గుజరాత్ టైటాన్స్కి వెళ్ళి కెప్టెన్ అయ్యాడు. ఆ ఏడాది ఆ ట్రోఫీ కూడా గెలిపించాడు గుజరాత్ టైటాన్స్కి. ఈసారి రన్నర్అప్గా నిలిచాడు. అయితే ఇటీవల హార్దిక్ తిరిగి ముంబై గుడ్డికే చేరిన సంగతి అందరికీ తెలిసిందే. వారసత్వ నిర్మాణంలో భాగమే ఇది. భవిష్యత్తు కట్టుబడే ఈ నిర్ణయం సచిన్, హర్భజన్, పాంటింగ్, రోహిత్ ఇలా ముంబై ఇండియన్స్ అద్భుతమైన నాయకత్వాన్ని చూసింది. అమోఘమైన సారథ్య నైపుణ్యాలు ప్రదర్శించిన రోహిత్ పట్ల కృతజ్ఞాభావంతో ఉన్నాం. 2013 నుంచి జట్టు కెప్టెన్గా అతని ప్రయాణం అసాధారణం. అతని సారథ్యంలో అత్యంత విజయవంతమైన, అందరూ ప్రేమించే జట్టుగా ముంబై ఇండియన్స్ ఎదిగింది. అతని అనుభవాన్ని ఉపయోగించుకుని జట్టును మరింత బలంగా మారుస్తాం. ముంబై కొత్త కెప్టెన్గా హార్దిక్ స్వాగతం అని ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేలా జయవర్ధనే పేర్కొన్నాడు. అయితే భవిష్యత్ కెప్టెన్గా హార్దిక్ని పరిగణించిన ముంబై గుజరాత్ నుంచి అతన్ని తిరిగి దక్కించుకుంది. కానీ 1-2 సీజన్ల రోహిత్ కెప్టెన్గా ఉంటాడనుకుంటే ఇప్పుడు హార్దిక్ నాయకత్వ బాధ్యతలు అప్పగించేసింది. ముంబై కెప్టెన్గా హార్దిక్ను ఉపయోగించుకుందే కాయ ఇంత త్వరగా జరుగుతుందని మాత్రం అనుకోలేదు. జట్టు భవిష్యత్తు కోసం రోహిత్తో సంప్రదించిన తర్వాతే ముంబై యాజమాని ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ లాంటి ఆటగాడికి నాయకుడికి కాకుండా తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు, రాదు కూడా. సారథ్య బదలాయింపు సాఫీగా సాగాలని ముంబై చూసింది. గతంలోనూ సచిన్ నుంచి హర్భజన్, హర్భజన్ నుంచి పాంటింగ్, పాంటింగ్ నుంచి రోహిత్ ఇలాగే జట్టు భగ్గాలు దక్కాయి. మరోవైపు 2021, 2022 ముంబై ప్లేఆఫ్స్ చేరలేదు. ఈ ఏడాది 2వ క్వాలిఫైయర్లో ఓడింది. ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక ఈ ప్రదర్శన కూడా ఒక కారణం కావచ్చని నా ఒపీనియన్. ఈ నిర్ణయాన్ని రోహిత్ ముంబై ఇండియన్స్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కెప్టెన్గా రోహిత్ లేని ముంబైని చూడలేమంటున్నారు. నాయకుడిగా ఆ ఫ్రాంచైజీపై రోహిత్ ముద్ర వేసిన ముద్ర లాంటిదని చెప్పాలి. కానీ ఇప్పుడు ముంబై సారథిగా అతని ఘనమైన ప్రయాణం ముగిసింది. దీంతో టీమిండియా కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది. 2022 T20 ప్రపంచ కప్లో సెమీస్ ఓటమి తర్వాత రోహిత్ మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడిందే లేదు. భారత్ పైన గత 25 T20ల్లో 13 మ్యాచ్లకు హార్దిక్కే కెప్టెన్గా ఉన్నాడు. టీమిండియా T20 కెప్టెన్ హార్దిక్ అని చూస్తున్నాడు. కానీ వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్లో రోహిత్ జట్టు నడిపించాలని బిసిసిఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ పొట్టి కప్పులో రోహిత్ కెప్టెన్గా ఉంటాడా లేదా హార్దిక్ కెప్టెన్సీలో ఆటగాడిగా ఆడతాడా అన్నది చూడాలి. మరోవైపు వచ్చే ఏడాది ముంబై తరఫున రోహిత్కు చివరి సీజన్ అయినా ఆచరించలేదు. ఎందుకంటే 2025లో మెగా వేళ ఉంటుంది. అప్పుడు ఒక్కో జట్టు 3 స్వదేశీ ప్లేయర్లు 3 విదేశీ ప్లేయర్లు మాత్రమే అట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. హార్దిక్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ను ముంబై కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి కెరియర్ చరామకంలో ఉన్న రోహిత్ను ముంబై అట్టు పెట్టుకునే అవకాశం తక్కువే అని చెప్పాలి. ముంబై కెప్టెన్సీ వదులుకున్న రోహిత్ శర్మ గురించి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.